నమస్తే, నా పేరు సందీప్. మీరు చూస్తుంది ఆర్బి న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో జరుగుతున్న రైతు నిరసనలకు మద్దతుగా భూపాలపల్లిలో రాస్తా రోకో నిర్వహించిన అఖిల పక్ష నాయకులు. జైశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా జరిగిన అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమాలు. జైశంకర్ జిల్లా కాటారం మండలంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశం. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతుగా భూపాలపల్లిలోని అంబేద్కర్ కూడలి వద్ద అఖిలపక్ష ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఏబి నాయకులు గండ్ర సత్యనారాయణరావుతో పాటు సిపిఐ సిపిఎం నాయకులు భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏఏబి నాయకులు గండ్ర సత్యనారాయణరావు రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వము కొత్త చట్టాలను తీసుకొచ్చి రైతుల మీద భారం పడతా ఉంది. రైతులకు స్వేచ్ఛ లేకుండా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించకుండా ఈరోజు బోర్డుల మీద ఈరోజు ధాన్యానికి విజయ్ మసూరికి ఇంత రేటు, మక్కలకు ఇంత, కందికి ఇంత, శనగకి ఇంత, పప్పుకి ఇంత, పల్లీలకు ఇంత అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ధరలు నిర్ణయిస్తే ఆ ధరల ప్రకారంగా రైతు విత్తనాలు వేసి పంటలు తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం రైతాంగం మీద పూర్తిగా మెడ మీద తుపాకీ పెట్టి ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలన్నిటి కూడా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని వెనక్కి తీసుకోవాలని, ఢిల్లీలో చేసేటువంటి రైతుల ఏదైతే ధర్నా ఉన్నదో, వాళ్ళ పోరాటం ఉన్నదో, ఉభయ కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎంతో పాటు ఈరోజు మేమంతా కూడా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాస్తా రోకో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ యొక్క రైతుల డిమాండ్లన్నీ కూడా వెంటనే మీ యొక్క ఈరోజు ప్రధానమంత్రి నేరుగా 10 రోజులైనా కూడా చర్చలకు పిలవకుండా ఈరోజు దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. వెంటనే చర్చలకు పిలిచి రైతుల డిమాండ్లన్నిటి కూడా నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధర్నాలో పాల్గొన్న వామపక్షాల నాయకులు మాట్లాడుతూ వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించొద్దని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 11 రోజులుగా ఢిల్లీ నడిబొడ్డులో అన్ని రాష్ట్రాల మీద రైతాంగం అంతా ధర్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు విద్యుత్ సంస్కరణలు వెంటనే ఉపసంహరించాలని చెప్పి, అదే విధంగా ఈ మధ్య కాలంలో మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి 3 రైతాంగ వ్యతిరేకమైనటువంటి చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. వ్యవసాయ మార్కెట్లను ప్రైవేటీకరణ చేయొద్దని, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించొద్దని, అదే విధంగా ధరలని నియంత్రించేటువంటి శక్తి ప్రభుత్వం దగ్గరనే ఉండాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి ఈ అంశాల మీద ఆందోళన చేస్తా ఉన్నారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 5 దాపాలుగా రైతాంగంతో చర్చలు జరిపింది, అయినా ఏ ఒక్క సమస్య కూడా ఇలా పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తా ఉంది, మీరు రాసి ఇవ్వండి, మేము పరిశీలిస్తాం, కమిటీలు వేస్తామని చెప్పి కాలయాపన చేసేటువంటి తీరు ఇలా ఢిల్లీలో కనపడతా ఉంది. అందుకని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా రైతాంగం అంతా కోరేది, చట్టాలను రద్దు చేయాలి, విద్యుత్ సంస్కరణలను ఆపాలనేటువంటి డిమాండ్లు తప్ప ఇంకోటి కాదు. భారతదేశంలో మొన్న నవంబర్ 26న కార్మిక వర్గం, ఈరోజు రైతాంగం కంప్లీట్ గా భారతదేశంలో సుమారుగా 900 కోట్ల ప్రజానీకం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తా ఉన్నాయి. ఈ ఉద్యమానికి, రైతు ఉద్యమానికి అంతర్జాతీయాలు కూడా అన్ని దేశాలు ఖండిస్తా ఉన్నాయి. ఇప్పటికైనా మోడీ బుద్ధి తెచ్చుకోవాలి, రైతులతో బేషరతుగా చర్చలు జరిపి ఏమాత్రం దాని మీద వేరే లేకుండా వాటిని ఇమీడియట్ గా రద్దు చేసుకోవాల్సిందిగా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా మీ యొక్క సంస్కరణలు ఈ భారతదేశానికి మేలైతే ఈ రోజు ఇంతమంది ప్రజానీకం, రైతాంగం, కార్మిక వర్గం ఎందుకు వ్యతిరేకిస్తారో కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఉద్యమానికి మేధావులు, అదే విధంగా చదువుకున్న వాళ్ళందరూ మద్దతు ఇస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే పాలకులుగా ఉన్నారో భక్షకులుగా మారకుండా వెంటనే ఈ రైతు సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో భూపాలపల్లిలో అంబేద్కర్ కూడలి వద్ద ఆ సంఘం నాయకులతో పాటు వివిధ పార్టీల నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకట్రాణి, వైస్ చైర్మన్ హరిబాబు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 64వ వర్ధక సందర్భంగా జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున మరియు ఐఎన్టీ పక్షాన ఈ రోజు వారి ఘనమైన నివాళులర్పించడం జరిగింది। భారతదేశంలోని దళిత ప్రజల కోసం అని చెప్పి ఆనాడు బాబా సాహెబ్ గారు రాష్ట్ర రాజ్యాంగం అయితుందో దాని ఇప్పటివరకు అమలు చేయడం వల్లే ఈ రోజు దళిత సంబంధించినటువంటి కులాలకు సంబంధించినటువంటి మరి వ్యక్తులు అన్ని రకాలుగా మరి అభివృద్ధి పొందడం కూడా జరుగుతూ ఉంది। కనుక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు కొనసాగించాలని భావి తరాలకు ఈ యొక్క రాజ్యాంగం ఉన్నటువంటి మరి చట్టాలన్నింటి కూడా వాడుకునే విధంగా మరి సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి సందర్భంగా కోరుతూ మరి వారి యొక్క వర్ధంతిని భారతదేశ ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పి కోరుతాను। దళిత శక్తి ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రతి జిల్లా మండల గ్రామాలలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి 64వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి దీపారాధనలు పూలతోని ఆ పూల అర్చనలు పాలాభిషేకాలు తర్వాత జ్ఞానదీప పండుగలు నేడు దళిత శక్తి ప్రోగ్రామ్ లో రాష్ట్రమంతా నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలు సమర్పించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళి దళిత శక్తి ప్రోగ్రామ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకొని ఏఏబి రాష్ట్ర నాయకులు గండ సత్యనారాయణరావు భూపాలపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్దేశించి గండ సత్యనారాయణరావు మాట్లాడారు। ఈ కార్యక్రమంలో ఏఏబి పార్టీ నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు। అదేవిధంగా ఐఎన్టీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలకుల రమేష్ సిపిఐ నాయకులు రాజ్ కుమార్ సిపిఎం నాయకులు బందుసాయిలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క ఆశయాలను వారి యొక్క సిద్ధాంతాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తూ ఉన్నాయి। వాటిని అమలు చేయవలసిన అవసరం ఉన్నది। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు ఈరోజు న్యాయం చేయవలసిన అవసరం ఉంది। ఈరోజు దాన్ని విస్మరిస్తూ ఉన్నారు। వెంటనే అమలు చేసి పేదవానికి గూడు పేదవానికి ఇల్లు తినడానికి తిండి కనీసము బతకడానికి ఈరోజు వసతులు కల్పించే విధంగా నీతి నిజాయితీగా అవినీతి లేకుండా ఈరోజు మనము సంక్షేమ ఫలాలు పేదవానికి అందే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం। జయశంకర్ జిల్లా టేకమట్ల మండలంలో అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకొని ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో పలు సంఘాలు పార్టీలకు చెందిన నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు। మండల కేంద్రంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా మరి వారు అంబేద్కర్ గారు రాజ్యాంగ నిపుణులు మరి ఆ రోజు అసమానతలు ఉన్నది వాస్తవం। మరి దళితులు బౌద్ధులు సమాజం వరకు ఆ రోజు వారు మరి ఆ రోజు రాజ్యాంగాన్ని సవరణ చేయడం జరిగింది। ఆ రాజ్యాంగ సవరణ ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు తప్పకుండా పూజ తప్పకుండా ఎప్పటి కూడా న్యాయం జరిగేటట్టు చేయాలని కోరుకుంటున్నాం। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆనాడే అన్నాడు కంటే ఈ రాజ్యాంగంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి। ఆ ఆటంకాలు అమలు కావాలంటే అప్పటికే ఉన్నటువంటి బ్రాహ్మణ్య వ్యవస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది। జరగాల్సింది ఏంటంటే జరగాల్సింది జరగలేయకుండా ఈ బ్రాహ్మణ్య వ్యవస్థ అడ్డుకుంటుందని చెప్పేసి ఆనాడే అంబేద్కర్ గారు బతికున్నప్పుడు బాధపడిన సందర్భాలు ఉన్నాయి। ఆయన దాని గురించి పార్లమెంట్లో పార్లమెంట్లో అనేక సందర్భాల్లో చర్చించిన సందర్భాలు ఉన్నాయి। ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశము కులము మతము భాష అట్లాగే మతోన్మాద అనేక ప్రాంతీయ భాషలతో కూడుకున్న భారతదేశము ఇది ప్రజాస్వామ్య దేశంలో కులం అనేది ఒక పెద్ద ఆటంకం ఉన్నది। కులవేక్ష నిర్మూలన జరగాలంటే కులవేక్ష నిర్మూలన అనేది విచ్చలమెట్ల వల్ల ఎక్కువ కొనసాగుతూ ఉంది, దాన్ని అంతం చేయాలి, ఆ కులవేక్ష నిర్మూలన జరగాలని చెప్పేసి ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీవ్రంగా ఖండించిన సందర్భం ఉన్నది। జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని చౌరస్తాలో బహుజన ఫ్యామిలీ మరియు బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు।
ఈ కార్యక్రమంలో బహుజన ఫ్యామిలీ అధ్యక్షులు కందుగల రాజన్నతో పాటు పలు సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన కాటారం మండలంలోని ప్రధాన కూడలలో బహుజన ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ బహుజన ఫ్యామిలీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓసీలో ఉన్న పేద వర్గాలను కూడా కలుపుకొని ఈరోజు మనము అంబేద్కర్ యొక్క ఆశయాల మీద పనిచేయడానికి ఒక బహుజన ఫ్యామిలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహుజన ఫ్యామిలీ ఆధ్వర్యంలో అన్ని కులాల మతాలకు అతీతంగా అన్ని కులాలను కలుపుకొని ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మనము ఏ కులాన్ని కూడా మన వ్యతిరేకం కాకుండా అందరినీ కలుపుకొని పేద బడుగు బలహీన వర్గాలకు సహాయం చేయడానికే మన యొక్క బహుజన ఫ్యామిలీ అనేది ఏర్పడడం జరిగింది. కాబట్టి దీనిలో ఏ పార్టీలను కూడా విమర్శించడం కానీ ఏ కులాన్ని కూడా విమర్శించడం కానీ లేకుండా అందరినీ కలుపుకొని అన్ని పార్టీల వాళ్ళు అన్ని కుల సంఘాల వాళ్ళు అందరు కులాల వాళ్ళు కూడా కలుపుకొని ఇక్కడ ప్రతి నెల మొదటి తారీఖున అంబేద్కర్ యొక్క విగ్రహ శుద్ధీకరణను అదేవిధంగా అన్ని కులాలలో ఉన్న మానవుల వర్ధంతులు జయంతులు కార్యక్రమాలు జరుపుకొని పేద బడుగు బలహీన వర్గాలు ఏ కులంలో ఉన్నా ఆ కులం వాళ్ళకి సహాయం చేయడానికే ఈ బహుజన ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా బహుజన ఫ్యామిలీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ ఆశయాలను మనందరం కొనసాగిద్దామని నేను మా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా బీజేపీ యువ మోర్చా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈరోజు కాటారం మండల కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా బీజేపీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతిని ఈరోజు ఘనంగా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు అన్నటువంటి చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి నూతన రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ మద్దతిచ్చి ఈరోజు నూతన రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగస్వామ్యం అయింది. అలాగే రాబో రోజుల్లో అట్టడు వర్గాలకు కానీ బడుగు బలైన వర్గాల ప్రజలకు కానీ ఓబీసీ ఈ రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. రాబో రోజుల్లో అంబేద్కర్ ఆశయ సాధన కోసం బీజేపీ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ కూడా కాటారం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా అందరు కూడా ఆ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ నివాళులర్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని రాజపేట దళిత కాలనీకి చెందిన అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ 64వ వర్ధంతి సభను రాజపేట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒక దళితులకే ఆదర్శం ఉంటుంది అనుకుంటారు. భారతదేశంలో పుట్టిన కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వయసుకు అతీతంగా ప్రతి జీవికి కూడా మరి రాజ్యాంగ బద్దులై జీవించాలి. ఆ గ్రంథమే మన యొక్క దైవ గ్రంథము. ఆ గ్రంథాన్ని రచించిన మన యొక్క రాజ్యాంగ కర్త బిఆర్ అంబేద్కర్ గారు మనకు దేవుడు అందించాము అని తెలియజేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గెస్ట్ హౌస్లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సనత్ కుమార్తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. విజయం తర్వాత ఒకసారి కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉందనేది చూసుకోవడానికి కాటారం వచ్చినాము. ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తుంది. ప్రతి గ్రామాన కమలం వికసిస్తుంది. అప్రతిహితంగా 6 సంవత్సరాల నుండి ఎదురుందా అనే టీఆర్ఎస్ ఈరోజు పంచరయ్యే పరిస్థితి వచ్చింది. కారు స్టీరింగు దుబ్బాకతో గాడి తప్పింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బోల్తా కొట్టింది. రానున్న నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కానివ్వండి, వరంగల్ ఖమ్మం నగరపాలక సంస్థల ఎలక్షన్ కానివ్వండి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానివ్వండి, ఇవన్నిటిలో కూడా కారు అడ్రస్ లేకుండా పోతుంది. మా బండి దెబ్బకి కారు తునాతునకలు అయిపోయింది. మా బండి సంజయ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో 2023లో అధికారం చేపట్టబోతున్న మరణానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు.
వీరందరికీ కూడా కృషి చేసిన జీహెచ్ఎంసీ కార్యకర్తలు కానీ దుబ్బాక కార్యకర్తలు కానీ పార్టీలో ఉన్న మా పెద్దలు కిషన్ రెడ్డి గారు వివేక్ వెంకటస్వామి గారు రెండు జిల్లాల అధ్యక్షులు మా కాన్స్టిట్యూన్సీ రెండు జిల్లాల్లో పడతది శ్రీ సోమార సత్యనారాయణ గారు యుగేందర్ గారు కీర్తిరెడ్డి గారు సత్యపాల్ రెడ్డి గారు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు రాబో రోజులలో మా అందరి మా వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో బండి సంజయన గారి ఆధ్వర్యంలో యుగేందర్ గారి ఆధ్వర్యంలో మంతనిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం రాష్ట్రంలో 2023లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలను వివిధ సంఘాల నాయకులు నిర్వహించారు మొగుళ్ళపల్లి మండలంలోని పర్లపల్లి పోతుగల గ్రామాల్లో జైభీం యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ జోల్క సదయ్య ఎంపీపీ సుజాత సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు అదేవిధంగా సమాచార హక్కు చట్టం మొగుళ్ళపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం భూపాలపల్లి నియోజకవర్గ అధ్యక్షులు నిమ్మల భద్రయ్య మరియు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాత ఇసిపేట గ్రామంలో కూడా అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ భూపాలపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ తిరుపతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఇవి ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం నమస్కారం